హలో సైరం, చాలామందికి దోషాలు పోవాలని మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. మరి ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అయ్యగారు మనకి జయమని చెప్తారు, ఇది చేస్తే మనకి మంచి జరుగుతుందని చెప్తారు, కానీ మనకి అది పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. మరి ఏం చేస్తే మంచిది, మరి మనం ఇచ్చి మనం ఏమైనా చేయవచ్చా, వాటి వల్ల ప్రయోజనాలు ఉన్నాయా, ప్రయోజనాలు ఏ విధంగా మనకుంటాయి, అలాంటి ఏం చేయాలి మనం. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, మన కర్మలు తగ్గాలి అంటే మనం చేసుకున్న గత జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు ఇవి ఏ విధంగా మనకి ప్రభావం చూపిస్తాయి, మరి ఈ జన్మలు ఏ విధంగా చూపిస్తాయి అనేది అందరికి తెలుసు. మనం ఉన్న స్థాయిని అవి పెంచడమో తగ్గించడమో జరుగుతూ ఉంటాయి. అంటే కాలం ఎలా అయితే ఋతువులు మారుతూ ఉంటాయో, కాలం చూడండి ఒకసారి మనం ఒకలాగే ఉండదు, కాలం కూడా మారుతూ ఉంటుంది. అలాగే మనకి వచ్చేటువంటి కష్టాలు కూడా అలాగే ఉంటాయి. సో ఒకలాగనే ఉండవు, మరి ఈ రోజు ఇలా ఉంది, రేపు ఒకలాగా ఉంటుంది తర్వాత. సో ఇలా మన జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి మనకున్నటువంటి దోషాలని మనం తగ్గించుకోవచ్చా, మరి దోషాలు ఏ విధంగా ఉంటాయి, మనకు ఎలా అర్థమవుతాయి, మరి ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అండ్ మీకు అందరికీ కూడా ఈజీగా అర్థమవుతాయి. దీనికి అందరికీ మనం ఏం చేస్తే మనకి మంచిది అంటే, ప్రతి దాంట్లో మనం ఏది చదివినప్పటికీ అంటే బైబుల్ చదివినా కూడా, ఖురాన్ చదివినా కూడా, మన హిందూలో భగవద్గీత కూడా చదివినా కూడా, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో మరి ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు కొంచెం టాపిక్ కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ విషయం ఏంటంటే, మనం మనకున్నటువంటి దోషాలు పోయి మనకి రేపు మంచి జరగాలంటే మరి ఏం చేస్తే మంచి జరుగుతుంది. సో అందరు వెయిటింగ్ అంటే చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు, మరి ఎలా చేయాలి. మనం ఒక పూజ కార్యక్రమాలు నిర్వహించాలంటే చూడండి, హోమం పెట్టుకోవాలి. మనకి మనం ఏదో దోషం ఉంది అని మనకి వచ్చినప్పుడు మనం ఏదన్నా కార్యక్రమం నిర్వహించాలంటే చాలా వరకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఒక 3-4 వేల రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాలి. ఈజీగా అది మనం పూజ అంటే మన పరిధిలో మనం చేసినప్పటికీ కూడా, అంటే అయ్యగారు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, మరి అయ్యగారితో మనం ఒక హోమం కానీ ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తే అది పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఎంత అంటే అది మనకి తెలుసు కదా, చాలా మొత్తంలో పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. సో కాబట్టి మనం ఏది చదివినా కూడా దానం అనేది చేయాలి. మరి దానాలు ఎలా చేయాలి, అది ఏ విధంగా అంటే ఎలా చేస్తే మంచిది, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి. మనం చూసినట్లయితే షిరిడీలో బాబా ప్రతి ఇంటికి వెళ్ళి అంటే ఒక రోజుకి ఒక ఐదుగురు ఇంటికి వెళ్ళి బాబా అక్కడి నుంచి భోజనాన్ని తీసుకొచ్చుకునేవారు. అంటే వాళ్ళు ఏది పెడితే అది, అంతకంటే ఎక్కువ వెళ్ళేవారు కాదు. అలా వాళ్ళ పాప అంటే వాళ్ళు చేసుకున్నటువంటి ఏదైనా పాపాలు కూడా ఏమైనా ఉన్నట్లయితే వాటిని కర్మరూపంలో ఈ విధంగా తీసుకునేవారు. అంటే వాళ్ళ కర్మల్ని తగ్గించడానికి, వాళ్ళకున్నటువంటి పాపాలన్నీ పోగొట్టడానికి, అంటే మనకేదైనా దోషం ఉంటే అది పోవాలంటే దానం రూపంలో తీసుకునేవాడు. సో అలా బాబా వాళ్ళ కర్మలను తగ్గించి వాళ్ళకి ప్రశాంతతను ఇచ్చేవారు. మరి మనం ఏం చేయాలి, మనకున్నటువంటి ఏ దోషాలైనా, మనకి ఆరోగ్యం మంచి లేదు, మరి ఏం చేసినా ఒక పని మంచి అవుతలేదంటే ఖచ్చితంగా మనం కొన్ని డేస్లో, మరి ఈ డేస్లో చేయాలి, ఈ డేస్లో చేయాలి అని అంటారు. మీకు కంఫర్టబుల్ అండి, అంటే మీకు ఫేవరెట్గా ఏదైనా డే అనిపిస్తే ఆ డేలో చేయండి. సోమవారం కానీ మంగళవారం కానీ ఇలా ఒక డే ఉంటుంది కదా, ఆ డేట్లో మీరు ఒక 7 గురికి అన్నదానం చేయాలి. మరి 7 గురికి ఎందుకు చేయాలంటే, ప్రతి ఒక్కరికి దోషం అనేది ఒక వ్యవధిగా ఉంటుంది, దాన్ని మనం ఒక రూపకంగా చేయాలి. మరి 7 గురి నుంచి నాకు పైన చేయి, తక్కువ చేయొద్దు. తక్కువ చేయొద్దంటే 7 గురి నుంచి స్టార్ట్ చేయాలి. అలా నువ్వు ఒకవేళ ముగ్గు అంటే 3 డేస్ పెట్టుకో, ఒకరోజు 7 గురికి, ఇంకొక రోజు 7 గురికి, అలా ఇలా చేసుకుంటూ వెళ్ళినట్లయితే నీకేదైనా దోషం ఉన్నట్లయితే అది తగ్గుతుంది. తర్వాత నీకు ఏదైనా ఆ దోషం తగ్గిన తర్వాత నీకు జరిగేటువంటి మంచి ఏదైనా ఉంటే అది నీకు జరుగుతుంది వెంటనే. అంటే నీకు వెంటనే అంటే ఏది కూడా మనం ఆశించడం కూడా తప్పు, వెంటనే ఆశించడం కూడా, దేనికైనా సమయం సందర్భం ఉంటుంది కాబట్టి నిదానంగా వేచి చూస్తూ ఉండాలి.
కాబట్టి మనకి ఈ దోషాలని తగ్గాలంటే దానాలు ఖచ్చితంగా చేయాలి. మరి నాకు వీలు అవ్వడం లేదు, నేను ఎలా చేయాలని అంటే, మీరు ఇక్కడ నన్ను ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించే వాళ్ళు లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మన అనాథ పిల్లలు కానీ లేదా మీ పరిధిలో ఉన్నటువంటి పనులు కానీ మీకు వీలు కాకపోతే, అన్నదానం చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుంది అనుకోండి. ఒక 7 మెంబర్స్ ఇవ్వాలంటే ఈ రోజుల్లో మీల్స్లో ఒకరికి 100 రూపీస్ ఇలా ఉంది, 700 రూపాయలు ఖర్చు వస్తుంది. మరి అంత పెద్ద మొత్తంలో నేను చేయలేను అన్నప్పుడు పండ్లు తీసుకోండి. పండ్లు ఒక 3 కిలోలు 2 కిలోలు పండ్లకి మీకు గ్రేప్స్ కానీ అంగూర్లు కానీ అట్టి పండ్లు కానీ ఇలా పండ్లు తీసుకొని వాటిని కూడా మీరు ఒక 7 మెంబర్స్కి దానం చేయండి. సో ఇలా మీరు కొన్ని దాన కార్యక్రమాలు నిర్వహించండి. దానివల్ల మీకు మీలో ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఉంటాయంటే, మీ మీద ఏదైనా నెగిటివ్ కానీ ఏదన్నా ఉన్నా కూడా అది తొలగిపోతుంది. ఎందుకంటే దాన రూపంలో అది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మరి ఇలా నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటే పోతుందంటే ఖచ్చితంగా మీరు చేస్తే పోతుంది. నెగిటివ్ ఎనర్జీ మన మీద ఉన్నట్లయితే మనం ప్రతిరోజు దైవ ఆరాధన చేయాలి. మరి ఎవరికి చేయాలి? మరి దైవ ఆరాధన మనం ప్రతినిత్యం చేయాలా లేదంటే, ప్రతిరోజు మనం పడుకునే ముందు ఖచ్చితంగా చాలీస అనేది చదవాలి. హనుమాన్ చాలీస కానీ మీ దగ్గర ఏదైనా చాలీసలు ఉంటే, బాబాది కానీ ఏదైనా కానీ మీ దగ్గర ఒక చాలీస ఉంటే ఎక్కువగా మీకు వీలైతే ఒక హనుమాన్ చాలీస చదవడం మంచిది. మీరు పడుకునే ముందు కూడా కొన్ని నియమాలను పాటించాలి. ప్రతిరోజు మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉంది, అది పాస్ అవుతుంది, అది మనం మించి పోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు కొన్ని నియమాలను పాటించాలి. రోజు పరిశుభ్రంగా ఉండాలి. మనం బయటికి వెళ్ళినా కూడా, మూత్రానికి వెళ్ళినా కూడా, మనం లోపలికి వచ్చినప్పుడు కూడా కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని రావాలి లోపలికి, ఇంట్లోకి. సో అలా కొన్ని నియమాలను పాటించాలి. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మన మీద ఉన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా అంటే, చాలామంది అంటూ ఉంటారు మనం అక్కడికి వెళ్ళాలి, ఆ గురూజీ దగ్గరికి వెళ్తే అది పోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు మీ ఇంట్లోనే ఈ కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఏ విధంగా చేయాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మీరు కొన్ని నియమాలను పాటించినట్లయితే మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లేదా మీ ఇంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే దానిని మీరే బయటికి పంపేయవచ్చు. అంటే మీరు రోజు సాయంత్రం పూట అంటే పడుకునే సమయంలో లేదా 6 గంటల సమయంలో ఇలా కుటుంబంలో అందరి సభ్యులు ఉన్నట్లయితే ధూపం వేసుకోవాలి. ధూపం అంటే మనం సాంబ్రాణి, ఇది ఒకటి దొరుకుతుంది. దాన్ని మనం ఎలా చేయాలి? బాబా దగ్గరికి తీసుకొచ్చి, సరే మీకు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, అది రోజు పాస్ అవుతుంది, మేము ఎంత చేసినా కూడా మా దగ్గర డబ్బులు ఆగట్లేదు, సో కొన్ని సమస్యలను మేము ఎదుర్కొంటున్నాం, ఇలాంటి వాటికి మేము ఎలా చేయాలి అని కొన్ని చాలా సమస్యలు ఉంటాయి. ఇలా కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలా చేయాలి? మీరు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఒకటే దగ్గర ఉన్నప్పుడు బాబా, ఒకవేళ బాబా ఫోటో కానీ విగ్రహం కానీ మీ ఇంట్లో ఉన్నట్లయితే కొన్ని వస్తువులను మీరు సేకరించాలి. ఎలాంటివి అంటే వాటి పేర్లను మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తాను. సో అవి మీకు దొరుకుతాయి, షాపుల్లో దొరుకుతాయి, అవి తెచ్చుకొని మీరు అవన్నీ కూడా మీరు కలుపుకొని అంటే అవన్నీ కూడా మిక్స్ చేసుకొని మనం రోజు పడుకునే సమయానికి బాబా యొక్క మంత్రం అంటే బాబాకి కూడా మనం ఎలా అయితే ప్రతి దేవునికి ఎలా అయితే మంత్రం ఉంటుందో అలాగే బాబాకి కూడా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని జపించాలి మనం ఎలా అనేది ఆ మంత్రంని కూడా నేను చెప్తాను తర్వాత వీడియోలో. ఎందుకంటే ఈ వీడియో మీకు ఎంతమందికి ఇది రీచ్ అవుతుంది, ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకు తెలీదు. సో మీకు ఈ వీడియో యూజ్ అయితే నేను తర్వాత వీడియోలో మీకు ఇవన్నీ చెప్తాను. సో ఇలా ఒక మంత్రాన్ని మనం జపించి ఇంట్లో సాంబ్రాణి అంటే మనం ధూపం వేసుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఇలా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరే ఇంట్లో ఉండి రికవర్ చేసుకోవచ్చు. అంటే మనకి ఉన్నటువంటి సమస్యలు, రోజు నాకు కాళ్ళు చేతులు గుంజుతున్నాయని చాలామంది అంటుంటారు. మరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు తెలుసుకోకపోవడమే వాళ్ళ పరిస్థితి. మరి మనకి బాబా అన్ని రూపకంగా మనకి చూపిస్తూ ఉంటారు. మరి ఏంటిది, ఎలా చేయాలి, మరి ఏం చేస్తే మంచిది? చాలామంది చేతులకు తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు, కాళ్ళకు కట్టుకుంటారు. ఇవన్నీ వీటి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు ఎన్ని తాయెత్తులు కట్టించుకున్నా ఎన్ని చేసినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బయటకు వెళ్తూ ఉంటారు, ఇంట్లోకి వస్తూ ఉంటారు, చాలామందిని మీరు తాకుతూ ఉంటారు.
ఏది కూడా మనం ఒక మందిరంలో బాబా ఉన్నారనుకో, ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం కాబట్టి బాబా విగ్రహం అంత మహిమగా అంటే ఎంతో పాజిటివ్ ఎనర్జీని తీసుకొని అక్కడ ఒక శక్తి అనేది ఉంటుంది. అలా మనం ఒక తాయిత్తు కట్టించుకుంటాం అనుకో, అది శక్తి అని మనం అనుకొని మనం కట్టించుకుంటాం. మరి బయటికి వెళ్ళినప్పుడు చాలామందిని మనం తాకుతూ ఉంటాం. కొంతమందికి పాజిటివ్ అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా చాలామందికి మీద ఉంటూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళని తాకినప్పుడు అది మన మీద ఉన్నటువంటి ఆ శక్తి అనేది పోతుంది. ఎందుకంటే చాలా వరకు అది ఒక చోట్ల ఉంటే, అది ఒక చోట్ల ఉన్నప్పుడే దాని శక్తి ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా మనం చాలా వరకు ఇవన్నీ కట్టుకొని మనం బయటికి తిరుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఇలా మనకి మంచి జరగడమే కాకుండా ఇంకా దానివల్ల చెడు కూడా జరుగుతుంది. మన మీద లేనటువంటి ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఇంకా పాస్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనం అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ని మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఇవేవి కూడా మిమ్మల్ని రక్షించవు వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మిమ్మల్ని రక్షించేది ఒక శక్తి ఒకటి, అంటే బాబా యొక్క కృప మీ మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. మరి ఏది కూడా ప్రాణాన్ని తీసేంత స్థితికి రాదు. అలా వచ్చింది అని అంటే అది మీ మీద ఒక వశీకరణ లాగా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంటే వాళ్ళు మీ మీద చేతబడి చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే జరుగుతూ ఉంటుంది, అది మీ ప్రాణం మీదకి వస్తూ ఉంటుంది. మరి అలాంటివి జరుగుతున్నాయంటే కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మరి మిమ్మల్ని మీరు ఏ విధంగా రక్షించుకోవాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. ప్రతిసారి చెప్తాను కదా, మనం బయటికి వెళ్ళినా కూడా ఏదైనా చోటుకి వెళ్ళి తిరిగి వచ్చినా కూడా మనం ఇంటికి వచ్చినామంటే మనం స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించుకొని ప్రతిసారి మనం రోజు పడుకునేటప్పుడు చాలీస చదువుకొని ఇలా చేసినట్లయితే మీకు చెడు కళలు కూడా రావు. మరి ఇవన్నీ మాకు చేయడం కుదరదు అని అంటే ఖచ్చితంగా నెగిటివ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఇవి పాటించినట్లయితే, కొద్ది రోజులు మీకు పాటించినట్లయితే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి అలాగే మీకు మంచి జరుగుతుంది. దాని తర్వాత మీరు రోజు ఉదయం పూట అంటే ఉదయం సాయంత్రం ఇలా మీకు ఎప్పుడు వీలైనప్పుడప్పుడు దైవ ఆధారణ చేసుకొని చాలీస చదువుకొని బాబా యొక్క వాక్యాలు మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. సో ఇలా మనని మనం రక్షించుకోవచ్చు. అండ్ తర్వాత వీడియోలో మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి, వాటి గురించి నేను ఫుల్గా మీకు చెప్తూ ఉంటాను. జై శ్రీరామ్, థ్యాంక్ యూ.